चैतन्यमेकं ब्रह्मातः प्रज्ञानं ब्रह्ममय्यपि చైతన్యము. చైతన్యమును ముందు అర్థం చేసుకోవాలి. చేతనస్య భావ చైతన్యం, చేతనమైన ప్రాణి యొక్క స్థితికి చైతన్యము అని పేరు. చేతనమైన ప్రాణి అంటే తనని తాను తెలుసుకొనుట, ఇతరమును తెలియుట, అది చేతనము. దానికి ఆపోజిట్ జడము లేక అచేతనము అని అంటారు. దాని లక్షణం ఎలా ఉంటుంది? అది తనను తాను తెలియజాలదు, ఇతరమును కూడా తెలియలేదు. అది అచేతనము లేక జడము అనే దాని యొక్క పరిస్థితి అలా ఉంటుంది. చాలామంది చేతనము జడము వాటి తేడాని కదలిక గలది కదలిక లేనిది అనే దృష్టితో చూస్తారు. అది సరికాదు. కదలిక ఇస్ నాట్ ది పాయింట్. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టులో కదలిక మనకి కనపడదు, కానీ దాంట్లో చైతన్యం ఉంటుంది. చాలా సూక్ష్మంగా చాలా అల్పమైన లెవెల్లో చైతన్యం అయితే ఉంటుంది, కదలిక కనపడదు. అలాగే కొన్ని ప్రాణులు ఉంటాయి, ఈ శంఖాలు ఉన్నాయి చూడండి, శంఖం లోపల ఒక పురుగు ఉంటుంది, అది పెద్ద కదలిక లేకుండా అలా పడి ఉంటుందో చోట, కానీ దాని యందు చైతన్యం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చైతన్యము కదలిక ఆ రెండింటికి సంబంధం పెట్టకూడదు. ఇప్పుడు గాలి ఉందనుకోండి, బాగా కదులుతూ ఉంటుంది, కానీ జడము చేతనము కాదు. కాబట్టి చైతన్య శబ్దాన్ని తెలుసుకునే సందర్భంలో కదలికకు ముడిపెట్టకూడదు. అది వేరు, స్థావర జంగమ అది వేరు. స్థావర అంటే కదలిక లేనివి, జంగమ అంటే కదలిక గలవి. చరాచర ప్రపంచం అంటూ ఉంటారు. చర అంటే కదిలేది, అచర అంటే కదలనిది. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. కాబట్టి ఇక్కడ ఎంతసేపు తెలివికి సంబంధించి ఈ విభాగం వచ్చింది. తనను తాను తెలుసుకుంటూ ఇతరమును కూడా తెలుసుకునేది చేతనము, తనని తాను తెలియలేక ఇతరమును కూడా తెలియలేక ఉండేది జడము. అటువంటి చేతనము యొక్క ధర్మము నాకు చైతన్యము అని పేరు. ఎలా అయితే ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూసారా, వీటన్నిటి యందు కూడా ఒక అంశము, ఒక తత్వం ఉంటుంది, వాటన్నింటిలో సమానంగా ఉంటుంది. అది దాని పేరే ఎలక్ట్రిసిటీ అంటారు. కొన్ని గ్యాడ్జెట్స్ కదులుతాయి, ఫ్యాన్ లాంటివి, కొన్ని కదలవు. ఆ తేడా వేరు, ఆ సందర్భం వేరు. ఇక్కడ కేవలము ఎలక్ట్రిసిటీ ఈ గ్యాడ్జెట్స్ అన్నిటిలోనూ ఉంటుంది. అన్నీ ఎలక్ట్రిసిటీతో ఉన్న గ్యాడ్జెట్సే. ఈ రోజుల్లో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా ఎలక్ట్రిసిటీ ఉంటే కానీ వాళ్ళకి ఆట వస్తువులే లేవు. నేను పిల్లవాడికి నాకు టాయ్ రిమోట్ కంట్రోల్డ్ కార్ కావాలని అడిగాడు పిల్లవాడు నన్ను. వాడి తెలివితేటలు చూడండి. నేను కారు కావాలని కానీ రిమోట్ కంట్రోల్ కార్ కావాలని కానీ అలాగంటే ఆట వస్తువులు ఉంటాయని కూడా నేను ఎరగను. రిమోట్ కంట్రోల్డ్ కార్ కావాలి అని అడిగాడు. పోలే పిల్లవాడు నోరు విడిచి అడిగాడు. మనం పెద్దవాళ్ళం అయి ఉండి ఇస్తే గొప్ప, కానీ ఇస్తే ఆనందం, కానీ ఇవ్వకుండా పోతే ఆ వీడు లేగడుగుతాడు లేని ఊరుకుంటే మన గొప్పే ఉందని నేను గుర్తుపెట్టుకుని దాన్ని సంపాదించి పట్టుకుని ఇచ్చాను. ఇస్తే పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి మొన్నటి మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, బ్యాటరీలు ఇవ్వలేదు నువ్వు అన్నాడు. అంటే అప్పుడు మరి బ్యాటరీలు నువ్వు కొనుక్కోవచ్చు కదా, నేనే ఇవ్వాలని రూలే ఉందిరా, దాంట్లో లేదా అని అడిగాను. లేవు దాంట్లో అన్నాడు. నాట్ ఇంక్లూడెడ్ వాడు, అది కూడా నాట్ ఇంక్లూడెడ్ నేను ఇంక్లూడెడ్ ఏమో అని నేను అంత ఆలోచన చేయలేదు. ఇంక్లూడెడ్ నాట్ ఇంక్లూడెడ్ అంత లోతుగా నేను ఆలోచించలేదు. వాట్ హీ సేస్ నాట్ ఇంక్లూడెడ్ ఓకే నాట్ ఇంక్లూడెడ్ దెన్ యూ కెన్ పర్చేస్. మై మదర్ డిడ్ నాట్ అగ్రీ. బ్యాటరీలు కొనుక్కోవడానికి పైసలు అడిగితే మదర్ ఇవ్వలేదు. మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు? సరే ఎన్ని బ్యాటరీలు కావాలరా అని అడిగాను. అంటే 7 బ్యాటరీలు కావాలన్నాడు. కారులో 5, రిమోట్ కంట్రోల్లో 2. AAA AA అంటే AA. ఈ పిల్లలు ఇవన్నీ తెలుసండి వాళ్ళకి. అప్పుడు నేను 7 బ్యాటరీలు ఇచ్చాను, లేకపోతే ఈ కారు ఇచ్చే ఉపయోగం లేదు. కాబట్టి అది కూడా శక్తి, ఆ కారు లోపల ఈ కంట్రోల్ లోపల సర్వత్రా కూడా ఈ శక్తి, బ్యాటరీలు అన్నింటిలోనూ ఉన్నటువంటి శక్తి ఎలక్ట్రిసిటీ. అది
కేవలం మన వైర్లలో ఉండేది మాత్రమే అని మీరు అనుకోకూడదు. ఈ బ్యాటరీ రూపంగా కూడా అదే శక్తి ఉంటుంది, మీ సెల్ ఫోన్లో కూడా ఉంటుంది. అసలు నేను మాట అంట, సెల్ ఫోన్ వాడే యువతులు బంగారపు ఆభరణాలు పెట్టుకోవడం మానేస్తే మంచిది. ఎందుకో తెలుసిన, సెల్ ఫోన్లో గోల్డ్ ఉంటుంది. అయిపోయింది, మీరు సెల్ ఫోన్ చేత పట్టుకుంటే గోల్డ్ దాంట్లో ఉండనే ఉంది, మళ్ళీ కదలగ్గా గోల్డ్ ఎందుకు? సో యువతులకే అక్కర్లేదంటే పురుషులకి మరీ అనవసరం. పోలేండి, అది వేరే టాపిక్. ఎప్పుడూ చెవికే ఉంటుంది, ఇంకా వేరే ఆభరణం కూడా అక్కర్లేదు, దాంట్లో గోల్డ్ ఉంటుంది, ఆఫీసర్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. తర్వాత సెల్ ఫోన్ లోపల కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సెల్ ఫోన్ లోపల ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ లేని చోటు ఏమీ లేదు. మెరుపునందు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సెల్ ఫోన్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సర్వత్రా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. హెచ్చుతగ్గులు ఆ వస్తువుని మీద ఆధారపడి కొన్ని చోట్ల హెచ్చు కొన్ని చోట్ల తగ్గు ఉంటుంది, మొత్తానికి ఉంటుంది, సర్వత్రా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అది సింగిల్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రిసిటీలో విభేదం ఉండదు. మీకు ద్వైతవాదులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఈ బేసిక్ ప్రిన్సిపల్ని కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే, సెల్ ఫోన్లో ఉండే ఎలక్ట్రిసిటీ, పెద్ద జనరేటర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఒకటెలా అవుతుంది అంటారు. దే ఆర్గ్యూ లైక్ దాట్. అంటే దాని వాల్యూమ్ని కూడా, దాని పరిమాణాన్ని కూడా, హెచ్చుతగ్గులను కూడా పరిగణనలోకి తీసుకుని భేదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. అది మనస్సు అలా పనిచేస్తుంది. మనస్సు ఏం చేస్తుందంటే, భేదము లేని చోట భేదాన్ని సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మనస్సు యొక్క అదే అజ్ఞానము అంటారు, దాన్ని మీరు అధిగమించినప్పుడు మీరు ఏకత్వాన్ని దర్శించటం మీకు అలవాటు అవుతుంది. దాన్నే అజ్ఞానమును అధిగమించుట అంటే అలాగే ఉంటుంది. ఏకత్వాన్ని దర్శించటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి చైతన్యం, చైతన్యాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి. అది అసలు మొట్టమొదటి అభ్యాసం. అదే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని మీరు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, రోగి హాస్పిటల్కి వెళ్ళాడనుకోండి, వాడికి అక్కడ అందరూ ఎవరు కనపడతారు? రోగులు కనపడతారు. తనను తాను రోగులుగా చూసుకుంటాడు కాబట్టి అక్కడ అందరూ రోగులే కనపడతారు. ఎలక్షన్ సభకు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు అందరూ ఎవరు కనపడతారు? ఓటర్స్ కనపడతారు. మనల్ని మనం ఓటర్స్గా భావన చే పార్టీ వాళ్ళలాగా భావన చేసుకుంటాం. ఇప్పుడు బీజేపీ ఓటర్స్ బీజేపీ సభకు వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు అక్కడ అందరూ ఎవరు కనపడతారు? బీజేపీ పార్టీ వ్యక్తులు కనపడతారు. ఎందుకని, మీరు కూడా బీజేపీ పార్టీ వ్యక్తిగా అయ్యి ఉంటారు కాబట్టి. కాబట్టి మీ గురించి మీకు ఎటువంటి అంచనా ఉంటుందో దానికి తగ్గట్టుగానే మీకు జగత్తు భాషిస్తుంది. అయ్యప్ప భక్తులకి సిటీలో అందరూ ఎవరు కనపడతారు? అయ్యప్ప భక్తులు కనపడుతూ ఉంటారు. అయ్యప్ప భక్తులు, అయ్యప్ప భక్తులు కాని వాళ్ళు కనపడుతూ ఉంటారు. సో ఇలా రకరకాలుగా మనిషి తనను తాను అంచనా వేసుకోవడాన్ని బట్టి జగత్తు యొక్క దృష్టి నిర్ధారితమవుతుంది. జగత్తు అనేది ఒక స్థిరమైనది, అక్కడ ఉంది, అందరూ అదే జగత్తును చూస్తున్నారని మీరు అనుకోకూడదు. నా జగత్తు వేరు, మీ జగత్తు వేరు, మన జగత్తులో ఒకటి. లేకపోతే ఏమనిపిస్తుంది, ఏమిటి నా జగత్తు, నా జగత్తే ఆమె జగత్తు అని వీడు అనుకుంటాడు. కాదు, క్లాష్ వచ్చేస్తుంది. కాబట్టి ముందు రెండు సంగతులు అర్థం చేయాలి, నా జగత్తు వేరు, ఆమె జగత్తు వేరు. అసలు సృష్టి రహస్యమే అలా ఉంది, పురుషుని జగత్తు వేరు, స్త్రీ జగత్తు వేరు, సృష్టి రహస్యమే అలా ఉన్నది. అది ఓవరాల్ మానవ జాతి అలా ఉన్నది. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్లో భర్త యొక్క జగత్తు వేరు, భార్య యొక్క జగత్తు వేరు, రెండింటికి కొన్ని కొన్ని సందర్భాల్లో
నువ్వు బీదవాడివే, ఈ పట్టు వస్త్రం తీసుకున్న వాడికంటే పెద్ద బీదవాడు వీడు కదా. వాడి కడియాలు వెళ్ళో ఏవో బంగారపు గొలుసులు వాటితో సహా తీసుకెళ్ళి శ్మశానానికి బీదవాళ్ళు తీసేసుకోండి అనాలి. అంతేగాని వస్త్రాలు పట్టుకు వాళ్ళు తీసేసుకోవాలి, బంగారం మనం బుచ్చేసుకుంటాం. ఇలా ఈ పర్సనాలిటీలన్నీ ఇలా ఏడుస్తాయి. నహన్యతే ఇది అహం, నాకు చావు లేదు. ఏ అహంకి చావు లేదో ఆ అహం గురించి మాట్లాడుతున్నాం మనం. చచ్చిపోయే అహం గురించి కాదు మాట్లాడుతూ ఉంటాం. అహం బ్రహ్మాస్మి అంటే నహన్యతే ఇది అహం, నహంతి ఇది అహం, నాయం హంతి నహన్యతే, అక్కడి నుంచి వచ్చింది అహం. నహంతి అంటే ఇది ఏ కర్మను చేయదు, కర్త కాదు భోక్త కాదు. నహన్యతే ఇది అహం, నహంతి ఇది అహం. ఆ అహంకి నిర్వచనం చెప్తున్నారు ఒక శ్లోకంలో. అహం తెలుసుకోవాలి, అహం తెలుసును అనుకోకూడదు, అహం తెలుసుకోవాలి. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. చాలా సింపుల్ వెర్స్. ఈ సంస్కృతం కఠినంగా ఉంటుంది, కఠినం కఠినం అనుకుంటుంటే కఠినంగానే ఉంటుంది. దాంట్లో ప్రవేశించి కొంచెం చూస్తుంటే తేలికైపోతుంది. మళ్ళీ అందాం శ్లోకం మొత్తం లైన్ అంతా అనాలి. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. ఈ దేహము విద్యకు యోగ్యత గల దేహము. విద్య ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, దానికి దేహము గలదు, మనకి దేహం ఉన్నది. గుర్రం దేహము విద్యకు యోగ్యమైన దేహమా పరుగుకు యోగ్యమైన దేహమా? పరుగుకి యోగ్యమైన దేహం. ఎద్దు దేహము విద్యకు యోగ్యమైన దేహము కాదు, అది బరువులను లాగుటకు మోయుటకు యోగ్యమైన దేహం. కాబట్టి ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క యోగ్యత ఉంటుంది, అన్ని దేహాలకి సమానమైన యోగ్యత ఉండక్కర్లా. మనుష్య దేహానికి జ్ఞానమునకు యోగ్యత పెట్టాడు భగవంతుడు. మనిషి బ్రెయిన్ మొత్తం ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణుల యొక్క బ్రెయిన్ కంటే పెద్దది. డైనోసార్స్ యొక్క బ్రెయిన్ కూడా చిన్నదే. మీరు డైనోసార్ ఎప్పుడైనా చూసారా? దాని కాయం ఎంత ఉంటుంది? పెద్దది ఉంటుంది. కానీ తల ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది. ఒంటే దేహం ఎంత పొడుగుంటుంది? కానీ బ్రెయిన్ ఎంత ఉంటుంది? జిరాఫ్ చూసుంటారు, దాని బ్రెయిన్ కూడా చిన్న ఇండుపకాయంత బ్రెయిన్ ఉంటుంది. మనిషి బ్రెయిన్ ఎంత ఉంటుంది? కాబట్టి ప్రకృతి దేహాలని ఇవాల్వ్ చేయటంలో జ్ఞానానికి యోగ్యమైన విధంగా ఈ మనిషి దేహం ఇవాల్వ్ అయింది. కాబట్టి విద్యకు, విద్య అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఏ జ్ఞానమైనా కావచ్చు. ఇప్పుడు ప్రకృతి యొక్క రహస్యాలని తెలుసుకునే జ్ఞానము అది మనిషికి ఉంది తప్ప పశువులకు అంతల్లా లేదు. పశువులు కొద్దో గొప్ప తెలుస్తుంది, మనిషికి ఉన్నంత తెలీదు. మనిషికి ఉన్న జ్ఞానము చాలా గొప్పది. కాబట్టి ఈ దేహము విద్యకు యోగ్యమైన దేహము. ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంటు అహం అంటే పశువు కూడా వర్తిస్తుంది, నిజానికి పశువు కూడా వర్తిస్తుంది. కానీ పశువుకి అహం అనే మాటకి షాడో పర్సనాలిటీ తప్పు, కరెక్ట్ పర్సనాలిటీ మనం తీసుకోవాలి అంత తెలివితేటలు దానికి ఉండవు. అదేదో షాడో పర్సనాలిటీతోటే ఆ దేహాన్ని అది చాలిస్తుంది. మన వల్ల చేయకూడదు, మన వల్ల చేసినట్లయితే మనిషికి పశువులకి తేడా ఏమీ ఉండదు. సో పద్యం ఉండదు, చదువు రాని వాడు విద్య, విద్య లేని వాడు వింత పశువు అని. వింత పశువు అని ఎందుకన్నారు? పశువుకి నాలుగు కాళ్ళు ఉండాలి, వీడికి రెండే ఉంటాయి, అందుకోసం వింత పశువు అన్నారు. ద్విపాత్ పశువు వస్తువు. కాబట్టి ఈ దేహము జ్ఞానమునకు యోగ్యమైన దేహమయ్యా ఇది. కాబట్టి ఈ దేహానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ దేహమే నువ్వు కాదు, ఈ దేహంలో ఒక సారము గలదు, ఒక సారతత్వము గలదు, దాని పేరు ఆత్మ అంటారు. ఆత్మ అంటే
ఒక కనపడే దాని యొక్క సారతత్వమునకు ఆత్మ అని పేరు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, దాని ఆత్మ ఏమిటంటే దాని లోపల కాయిల్ ఒకటి ఉంటుంది, ఆ కాయిల్లో ప్రసరించే ఎలక్ట్రిసిటీ దానికి ఆత్మ. ఆ ఎలక్ట్రిసిటీ కాయిల్లో ప్రసరించాలి, అప్పుడు ఇలా గిరగిరా తిరుగుతుంది. కాబట్టి అది ఆత్మ దానికి. అలాగే ఈ దేహమునందు ఒక ఆత్మ గలదు, సారమైన ఆత్మ. ఈ ఆత్మ పరాత్మ. పర అంటే ఏమిటి? దేహమునకు అతీతంగా ఉంటుంది. పర అంటే పైది అని అర్థం. పైది అంటే దేహానికి పైన ఉండడం అంటే ఇక్కడ దాకా దేహం, ఆ పైన ఎక్కడో రూఫ్ మీద ఉంటుందని కాదు. అంటే దేహమునకు అతీతముగా ఉంటుంది. ఎలాగా? దేహం పుట్టింది, గిట్టుతుంది. ఆత్మ పరము అంటే పుట్టుట గిట్టుట దానికి లేవు. అది పరం అంటే మనస్సుకి సుఖము దుఃఖము ఉంటాయి, కానీ ఆత్మ సుఖము అంటే ఉల్లాసము, దుఃఖము అంటే కుంచుకుపోవడం, కంట్రాక్షను ఎక్స్పాన్షను. అది సుఖ దుఃఖముల యొక్క పరిస్థితి. మనస్సు కంట్రాక్ట్ అయిపోతే దుఃఖము, ఎక్స్పాండ్ అయిపోతే సుఖము. ఇవి మనస్సుకు ఉంటాయి. ఈ కంట్రాక్షను ఎక్స్పాన్షను ఆత్మకి ఉండవు, కాబట్టి దాన్ని పర అన్నారు. కాబట్టి ఈ దేహంలో ఈ దేహము ఇంద్రియములు వీటికి అతీతంగా ఉండే ఒక సారతత్వము కలదు. తర్వాత దేహము స్పేస్లో లిమిట్ అయి ఉంటుంది. ఎంత పెంచినా స్పేస్లో లిమిటెడ్గానే ఉంటుంది. ఎంత పెంచినా కూడా కొంతమంది దేహాన్ని బాగా పెంచుతారు. ఎంత పెంచినా ఇలా రౌండెడ్గా రౌండెడ్గా ఉంటారు. ఎంత పెంచినా కూడా అది లిమిటెడ్గానే ఉంటుంది. స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది. మనస్సు టైంలో లిమిటెడ్గా ఉంటుంది. అవి లిమిటేషన్స్. మనస్సు అంటే మూమెంట్ ఇన్ టైం. మూమెంట్ అంటే టైమే. మీ మనస్సు ఎలా ఉంటుంది? ఉంటే గతంలో ఉంటుంది, లేకపోతే భవిష్యత్తులో ఉంటుంది. అంటే టైంలో ఫిక్స్ అయి ఉందా లేదా? దేహము ఉంటే బెడ్రూమ్లో ఉంటుంది, లేకపోతే బాత్రూంలో ఉంటుంది, లేకపోతే డ్రాయింగ్ రూమ్లో ఉంటుంది. అంటే స్పేస్లో ఫిక్స్ అయి ఉందా లేదా? కాబట్టి ఈ దేహంలో ఉన్న, ఈ మనస్సులో ఉన్న, ఈ దేహానికి ఉండే హద్దులు దానికి లేవు, ఈ మనస్సుకు ఉండే హద్దులు దానికి లేవు. అంటే దేశము యొక్క హద్దులు లేవు దానికి, కాలము యొక్క హద్దులు లేవు. దేశపు హద్దులు, కాలము హద్దులు లేవు. ఇది చాలా జాగ్రత్తగా గమనించదగిన విషయం. ఈ అహంని బాగా తెలుసుకోవాలి కదా. మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఒక రియాక్షన్ ఉంది, కెమికల్ రియాక్షను. A+B=C. A+B గివ్స్ సి రియాక్షన్. ఈ రియాక్షను 50 డిగ్రీల సెంటిగ్రేడ్లో చేశారు. చేస్తే గంట పట్టింది. టెంపరేచర్ పెంచి అదే రియాక్షను 90 డిగ్రీల సెంటిగ్రేడ్లో చేశారు. అప్పుడు కూడా గంటే పట్టింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమర్థమైందంటే ఆ రియాక్షను ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అని తెలిసిందా లేదా? అలా తెలుసుకోవాలి. ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు పెరుగు తోడు పెట్టారనుకోండి. 0 డిగ్రీస్ దగ్గర పెడితే పాలు పాలలాగే ఉంటాయి, పెరుగు తోడుకోదు. ఆ రూమ్ టెంపరేచర్ దగ్గర పెడితే చక్కగా తోడుకుంటుంది. కాబట్టి తోడుకోవడము అనే రియాక్షన్ ఏది కలదో అది టెంపరేచర్ డిపెండెంట్ అని తెలుస్తుంది కదా. కాబట్టి ఆ నేను, మీరు దీన్ని బాగా పట్టుకోవాలి. నేను అహం అంటే నేనే. ఆ నేను అనే అనుభవం మీరు పరిశీలించాలి. మీరు ఇంటికి వెళ్ళి పరిశీలించండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తా చూడండి. నేను అని ఉన్నాను. పద్మారావు నగర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంట్లో కూర్చుని నేను అని అలా నేను అనుభవంలో ఉండిపోతాను. నాకు ఒక సంగతి అర్థమైంది. నేను అనుభవంలో ఉన్నప్పుడు డైమండ్ పాయింట్లో ఉన్నామా, పద్మారావు నగర్లో ఉన్నామా అనే దానివల్ల ఫరక్కేమీ లేదు. కోయి ఫరక్ నహి పడతా హాయ్. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? నేను దేశ సంబంధము లేనిది. ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పేస్. మీరు హైదరాబాద్లో ఉండి నేను అనుభవంలో ఉండండి. ఓ విమానం ఎక్కి ఢిల్లీలో దిగి ఎయిర్పోర్ట్లో కూర్చుని నేను అనుభవంలో ఉండండి. ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు. ఏకరూపంగా ఉంటుంది, సేమ్గా ఉంటుంది అనుభవం. దాన్ని బట్టి ఏం తెలిసింది?
స్పేస్లో ఓ చోటైనా ఇంకో చోటైనా కూడా నేను అనే అనుభవానికి మార్పు లేదు అని తెలిసింది. కానీ దేహానికి మార్పు ఉంటుంది, జెట్ లాగ్ ఇవన్నీ ఉంటాయి దేహానికి, దేహం ఒకలాగా ఉండదు, కానీ నేను మాత్రం ఒక్కలాగే ఉంటుంది. కాబట్టి నేను అనే అనుభవము ఇండిపెండెంట్ ఆఫ్ స్పేస్. ఇంకొకటి, మీరు పొద్దున్న మెడిటేషన్లో నేనుగా ఉండండి, సాయంకాలం మెడిటేషన్లో నేనుగా ఉండండి, రెండు ఏకరూపంగా అనుభవానికి వస్తాయా, తేడాగా అనుభవానికి వస్తాయా? ఏకరూపంగా అనుభవానికి వస్తాయి. కానీ బాడీ మనస్సు అలా ఉండవు. బాడీ పొద్దున్న బాడీ ఓలా ఉంటుంది, రాత్రి బాడీ ఇంకోలా ఉంటుంది, రెండు ఏకరూపంగా ఉండవు. మనస్సు కూడా అంతే, మనస్సు కూడా టైంను బట్టి పొద్దున్న మైండ్కిను మధ్యాహ్నం మైండ్కి రాత్రి మైండ్కి తేడా ఉంటుంది, ఏకరూపంగా ఉండవు. పొద్దున్న 9 గంటలకి సినిమా చూపిస్తాను రమ్మంటే వెళ్తారా? వెళ్ళరు. అదే రాత్రి 7 గంటలకంటే పరిగెత్తుకు వెళ్తారు. మార్నింగ్ షోలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ఆయన వాళ్ళు కూడా 11 12 అయితే కానీ ఈ దిక్కుమాలిన మార్నింగ్ షో అది కూడా పెద్ద. కాబట్టి పొద్దున్న పనులు చేసుకుందుకు మనస్సు సిద్ధంగా ఉంటుంది, సాయంకాలం కొంచెం భోగానుభవానికి సిద్ధంగా ఉంటుంది మనస్సు. అంచేతే డ్యాన్స్ ప్రోగ్రాంలో అవన్నీ సాయంకాలం పెట్టుకుంటారు, పొద్దున్నే పెట్టుకోరు డ్యాన్స్లో వినో. మైండ్కి ఆ టైంను బట్టి తేడా పడుతుంది. వెరాజ్ నేను అనుభవం మీరు చూసుకోండి, ఏమీ తేడా ఉండదు. కాబట్టి మీరు పట్టుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, నేను అనే అనుభవము దేశమునకు కాలమునకు అతీతమైనది అని పట్టుకోవాలి. పట్టుకుంటే దానికి ఒక పేరు పెట్టచ్చు. ఇప్పుడు ఏమన్నా తెలుసిన పరిపూర్ణ, అది సంగతి. కాబట్టి ఆత్మ ఉన్నదే దేహమునందు ఉన్నమాట వాస్తవం. గొప్ప దేహము విద్యకు యోగ్యమైన దేహమునందే ఉంది, కానీ దేహమునకు అతీతంగా ఉంది. మనస్సులో ఉంది కానీ మనస్సుకు అతీతంగా ఉంది పరాత్మ. ఇంకా ఎలా ఉంది? పరిపూర్ణమై ఉన్నది అంటే దేశకాలముల యొక్క హద్దులు లేనిదిగా ఉన్నది. ఇంకా ఎలా ఉందో తెలుసిన, ఆ నేను రూపంగా ఉండాలంటే మీరు అది ఎలా ఉందంటే అది సాక్షిగా ఉంటుంది. ఈ నేను నేను ఉందండి, 3 ఉన్నాయి, చేయుట ఆలోచించుట ఉండుట అని 3 ఉన్నాయి, డూయింగ్ థింకింగ్ అండ్ బీయింగ్, 3 ఉన్నాయి. మీలోనే మీరు ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు, మీరు చేస్తున్నారు, 3 ఉన్నాయా లేవా? 3 ఉన్నాయి. ఈ 3లో చేయుట అన్నది దేహము, ఆలోచించుట అన్నది మనస్సు, ఉండుట అన్నది నేను. ఏమండి, ఉండడం అంటే ఎలా ఉండడం? ఇప్పుడు రాయి ఉందనుకోండి, ఉంటుందంతే, ఉంటుంది, చెయ్యదు ఆలోచించదు, ఉంటుంది. కానీ తెలుసుకుంటుందా? తెలుసుకోదు. మీరు ఉంటారు కానీ తెలుసుకుంటూ ఉంటారు, తెలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఉండడానికి రాయి ఉండడానికి తేడా లేదు, తేడా ఉంది. రాయి ఉన్నట్టు మీరు ఉండరు. ఇప్పుడు ఓ మూల కూర్చుని ఉన్నాడు, ఏమిట్రా అలా బెల్లం ముత్తిన రాయిలా కూర్చున్నావు అని అంటారు. అంటే బెల్లం ముత్తిన రాయిలా కూర్చున్నప్పటికీ బెల్లం ముత్తిన రాయికి లేని ఓ లక్షణం వీడికి ఉంది. ఏమిటది? అన్నీ తెలుస్తూ ఉంటాడు, అన్నీ తెలుస్తూ ఉంటాడు, తెలుస్తూ ఉంటాడు అంటున్నాను నేను. తెలుస్తూ ఉంటుంది అంటలేదు, తెలుస్తూ ఉంటాడు అంటే తెలుసుకుంటూ ఉంటాడు అని. కాబట్టి ఇక్కడ వీడు ఉండడమే కాదు తెలుసుకుంటూ ఉండడం. తెలుసుకుంటూ ఉన్నాడంటే చేస్తూ ఉన్నాడని కాదు, ఆలోచిస్తూ ఉన్నాడని కాదు. చేస్తూ ఉంది దేహము, ఆలోచిస్తూ ఉంది మనస్సు, నేను తెలుస్తూ ఉన్నాను. దేన్ని తెలుస్తూ ఉన్నావయ్యా అంటే దేన్ని? ఏమిటి? జగత్తును తెలుస్తూ ఉన్నాను, దేహాన్ని తెలుస్తూ ఉన్నాను, దేహం పనులు చేసుకుంటుంటే తెలుస్తూ ఉన్నాను, మనస్సు సంకల్పాలను చేస్తుంటే తెలుస్తూ ఉన్నాను, నేను ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను. దేన్ని అంటే ఏది ఉంటే దాన్ని తెలుస్తూ ఉన్నాను. దీన్ని ఏమంటారంటే సాక్షి అని అంటారు. సాక్షిగా ఉండి, దేనికి సాక్షిగా ఉండి? జగత్తుకి, దేహానికి, మనస్సుకి. వీటిల్లో
మనస్సు ఇంక్లూడ్స్ బాడీ అండ్ ది వరల్డ్. మనస్సుకి సాక్షిగా ఉన్నారంటే ఆ మనస్సులో భావం ఒక భాగంగా ఉండే దేహానికి, ఆ మనస్సులోనే ఇంకో భాగంగా ఉండే జగత్తుకి కూడా సాక్షిగా ఉన్నట్లే. కాబట్టి మనస్సు చాలా సూక్ష్మమైనది, దేహము జగత్తు స్థూలములు, సూక్ష్మంలో స్థూలం అంతర్గతమవుతుంది. కాబట్టి సూక్ష్మానికి సాక్షి అంటే ఇంకా స్థూలాలకి సాక్షి అని వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ బుద్ధి అంటే మనస్సుకే బుద్ధి అని పేరు ఇక్కడ. ఆ బుద్ధికి సాక్షిగా ఉంటున్నది, బుద్ధేః సాక్షితయా స్థిత్వ, అది ఆ తెలివి, అది 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 అహం, అది తెలుసుకుంటూ ఉంటుంది. స్ఫురన్ అంటే తెలుస్తూ ఉంటుంది, స్ఫురన్. ఇప్పుడు నేను చూడండి, స్ఫురన్ అంటే ఏమిటో చెప్తాను. నేను సాక్షిగా ఉన్నాను. సాక్షిగా ఉండడం అన్నా నేనుగా ఉండడం అన్నా ఒకటే, ఇది చాలా సరళము. ఏమంటే నేనుగా ఉండండి, ఉండలేరా, నేనుగా ఉండగలరా, ఉండండి. నేనుగా ఉన్నాను, నేనుగా ఉన్నాను, మెడిటేషన్ అండి, నేనుగా ఉన్నాను. ఈ లోపల మైండ్లో ఏదో థాట్ వచ్చింది, అది తెలిసిందా లేదా, మరి సాక్షిని అయ్యానా లేదా, స్ఫురన్న. ఈ లోపల తుమ్ము వచ్చింది, తెలిసిందా లేదా, స్ఫురన్న. ఏదో సౌండ్ వచ్చింది, తెలిసిందా లేదా, స్ఫురన్న. ఉన్నానంటే బెల్లం మొత్తిన రాయిలా లేనండో, స్ఫురన్న. ఫురఫురలాడుతూ ఉన్నా అంటే వెలిగిపోతూ ఉన్నా, తెలుసుకుంటూ ఉన్నాను. దానికి అహం అని పేరు. అహం ఇతీరియతే, అహం అని చెప్పబడును. మీకు అహం అంటే ఏమిటో తెలిసిపోయింది కదండి. ఈ అహంని మళ్ళీ ఇంకోసారి మనం చెప్పుకుందాము. మీరు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకురండి. పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీరియతే. ఈ శ్లోకం గట్టిగా పట్టుకోండి. అహమ్ను తెలుసుకుంటే బ్రహ్మని తెలిసినట్టే. రమణ మహర్షి దగ్గరికి వెళ్తే అహమ్ని దేవుణ్ణి తెలుసుకున్నా, దేవుణ్ణి తెలుసుకుందువల్లేవోయ్, మునగాడివి వచ్చావు దేవుణ్ణి తెలుసుకుంటావు, అహమ్ముని తెలుసుకో ముందు అని చెప్పేవారు. అహమ్ని తెలుసుకుంటే బ్రహ్మ వస్తుంది. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి.